విధానసభ సాధారణ ఎన్నికలలో పోటి చేసి అభ్యర్థుల ఖర్చుల వివరాలను ఎన్నికల వ్యయ పరిశీలన బృందాలు పాదధర్మకంగా నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సిక్త పట్నాయక్ తెలిపారు. గురువారం హనుమకొండ నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరములో కలెక్టర్ సిపి అంబర్ కిషోర్ తో కలిసి అకౌంటింగ్ టీములు ఎస్ఎస్టీలు విఎస్టీలు వివిటీలు టీముల అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారులకు పలు సందేహాలను వారు నిమృతి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎంసీఎంసీ ప్లగింగ్ స్వాడు స్టాటిక్ సర్వే లైన్ టీములు మీడియో సర్వే లైన్ టీములు మీడియో పరిశీలన టీం అకౌంటింగ్ టీములు ఏర్పాటు చేశారని తెలిపారు. జిల్లాలోని రెండు శాసనసభ నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికలలో పోటీ చేసే రాజకీయ పార్టీలు అభ్యర్థుల నమోదు యోగ్యం కాని ఖర్చుల వివరాలు సహాయ వ్యయ పరిశీలనలు అకౌంటింగ్ టీములు బీఎస్టీలు వివిటీలు నమోదు చేయాలని తెలిపారు. రాజకీయ పార్టీలు అభ్యర్థుల ద్వారా నిర్వహించే ర్యాలీలు బహిరంగ సభలు సమావేశాలు రోడ్లలో అన్నిటినీ వీడియో సర్వే లైన్లు టీములు సభ్యులు రికార్డింగ్ చేసి వీడియో పరిశీలన సభ్యుల ద్వారా సదరు వీడియో పరిశీలించి వివరాలను అకౌంటింగ్ టీం సభ్యులకు అందజేయాలని అకౌంటింగ్ టీం సభ్యుల వివరాలను షాడో అబ్జర్వేషన్ రిజర్వేషన్లో నమోదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్ల పీడీడీ ఆర్డీఏ శ్రీనివాస్ కుమార్ ఐటీ ఆఫీసర్ చక్రధర్ డీసీఓ జి నాగేశ్వరరావు మరియు తదితరులు పాల్గొన్నారు. సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనకి ఎక్కడైతే సీజర్ ప్రొసీజర్లో వాళ్ళు ఇన్ఫార్మ్ మనకి రావాలి, డిస్ట్రిక్ట్ ఎక్స్పెండిచర్ కమిటీ అంటే ఫినాన్స్ కమిటీ కూడా ఎలా రావాలి అనే దాని మీద ఆల్మోస్ట్ చెప్పలేదు. దిస్ ఈజ్ ద సెకండ్ ట్రైనింగ్ ట్రైనింగ్ మీటింగ్. సో ఎందుకంటే అంటే యాక్చువల్గా డిస్ట్రిక్ట్ అంటే మళ్ళీ సార్లు ఉంటారు కాబట్టి మొదలు మనం సీజర్స్ మీద మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ మీకు ఎస్ఎస్ వాళ్ళందరినీ రికమెండ్ చేయాల్సి ఉంటుంది, ఎక్సైజ్ వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేశాను. సో అలాగే రోడ్ ఆఫీసర్ ఎందుకంటే 10 lakh ఏమో వర్త్ ఆఫ్ ఆర్టికల్స్ కానీ 10 lakh వర్త్ ఆఫ్ క్యాష్ కానీ మించితే సో అది ఐటీ ఆఫీసర్ కదే మనం ఇన్ఫర్మేషన్ ఆయన ఇవ్వాలి. సో ఆయన సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా ఆయన ద్వారా చేస్తాం. సో ఐటీ ఆఫీసర్ మనకు వచ్చిన 13 cases డిస్ట్రిక్ట్ కమిటీకి వచ్చినాయని కూడా పోలీస్ సీజర్స్, పోలీస్ సీజర్స్ లో కూడా మనకి నోడల్ ఆఫీసర్ రాఘవగారు మీరు ఒకసారి కొన్ని కంప్లైంట్స్ వస్తుంది ఎస్పెషల్ హైదరాబాద్ ఏరియాలో అండ్ హైదరాబాద్ నియర్ బై డిస్ట్రిక్ట్స్ లలో దట్ యు నో రాంగ్ఫుల్ సీజర్ జరిగింది చాలా ఎక్సెస్ చేస్తున్నారని కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి ఇన్ దిస్ ఎంటైర్ స్టేట్. సో టు ప్రివెంట్ ఎనీ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఆర్ రాంగ్ఫుల్ గ్రీవెన్సెస్ ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీని కూడా పీడీడీఆర్డీఓ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఉన్నారు, మీ అందరికీ డీటెయిల్స్ కూడా తెలుసు. మీరు ప్రతిసారి సీజర్ చేస్తున్నప్పుడు ఒక రిసీట్ ఇచ్చేసి వీళ్ళకి డీజీసీ ద్వారా రిఫర్ చేయాలి. ఇది పాయింట్ నెంబర్ 2 ఆఫ్ ద మీటింగ్. అండ్ పాయింట్ నెంబర్ 3 దట్ మీరు ఈఎస్ఎంఎస్ యాప్ అండ్ సీ విజిల్ యాప్ అవి కరెక్ట్ గా మీరు యూజ్ చేయాలి, కరెక్ట్ ఎంట్రీస్ చేయాలి. సో దట్ ఈసీఐ ఢిల్లీ నుంచి దేన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. దర్ షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ది యాప్ డీటెయిల్స్ ఆల్సో. ఆఫ్ కోర్స్ వన్ మోర్ ఇష్యూ జస్ట్ కమ్ టు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ స్పీడ్ ఆఫ్ రెస్పాన్స్. కొంత కొన్నిసారి అయితే కొంచెం లేట్ రెస్పాండ్ చేస్తున్నారు ఫ్లైట్ స్పాట్స్. సో దట్ ఇస్ నాట్ అక్సెప్టబుల్ బికాస్ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ తో కూడా కనీసం 3 teams ఇవ్వడం జరిగింది. ఇన్ఫాక్ట్ మీరు అందరూ కూడా 2 or 3 షిఫ్ట్స్ లో పని చేస్తున్నారు. సో వెన్ ఎవర్ కంప్లైంట్ కమ్స్ యూ షుడ్ డెఫినెట్లీ రెస్పాండ్ ఇన్ టైమ్ అండ్ సీ విత్ కంప్లైంట్స్ అయితే మీ అందరికీ తెలుసు ఎంటైర్ రెజల్యూషన్ అప్ టు రిటర్నింగ్ ఆఫీసర్ లెవెల్ 100 minutes లో కంప్లీట్ చేయాలి. సో ఇట్స్ అ వెరీ వెరీ టైమ్ బౌండ్ ప్రాసెస్. సో ఐ రిక్వెస్ట్ దట్ డెఫినెట్లీ ప్రతిసారి సీజర్ కంప్లైంట్ ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ సీజర్ ఇన్ఫర్మేషన్ మీరు డెఫినెట్లీ యూ షుడ్ రెస్పాండ్ ఇన్ ఫాస్టెస్ట్ మేనర్ పాసిబుల్. సో దట్ ఈస్ ఫ్యూ కన్సర్న్స్ ఫ్రమ్ మై సైడ్ సార్. ఐ రిక్వెస్ట్ సిటీ సార్ కైండ్లీ ఆల్సో గైడ్ ద ఆఫీసర్స్ రిగార్డింగ్ సమ్ ఆస్పెక్ట్స్. నమస్కారం. ఈ ఎలక్షన్ మనకు ఒక జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది డిఓ ఆధ్వర్యంలో మనం అందరూ పని చేస్తున్నాము. నేను ఇక్కడికి వచ్చాము అదే రీట్రేట్ కోర్ట్ చేసుకోవడానికి పోలీస్ మేము కూడా దీనిమీద ఆధారపడుతున్నాము. మేడం చెప్పారు ఒకటి కొన్నిసార్లు మనం చాలా వాల్యుబుల్ పీసెస్ మెటల్స్ సీజ్ అంటే ఇంటర్సెప్ట్ చేసిన రూల్ పరంగా
వీరు వచ్చినా మనము కాన్ఫిడెంట్ అయిపోతాము. సో నా రిక్వెస్ట్ ఉంది, ఎక్కడక్కడ హై వాల్యూస్ ఇంటర్సెప్షన్ పోలీస్ ద్వారా ఉంటే దయచేసి మీరు ఆరో గారితో మాట్లాడి దగ్గర ఉన్న టీం ద్వారా రీచ్ అయితే మనకు మంచి ఉంటుంది. మంచి ఇన్ ద సెన్స్, సపోజ్ ఒక 3 crore సీలర్ ఉంది, ఓల్డ్ ప్రోడక్ట్స్ ఉంది, ఒక గంట 2 గంటల మనం మాట్లాడి పెడితే 2 గంటల వరకు మనకు నీద రాదు, రెస్ట్ రాదు. ఎందుకు? ఏమైతుంది అది వాళ్ళతో కంప్లైంట్ పెట్టుకోవచ్చు. కానీ ఎఫ్ఎస్ వచ్చిన వి ఆల్ బికమ్ వెరీ రిలాక్స్, ఓకే ఇప్పుడు ఎఫ్ఎస్ కి హ్యాండ్ ఓవర్ చేశాము, ఎఫ్ఎస్ ఒకసారి ఇంటర్సెప్ట్ చేస్తే దెన్ వీ కెన్ గో ఫర్ ది ఫర్దర్ ప్రొసీజర్స్. సో మా కోసం మీరు బాగా ఇంపార్టెంట్ ఉన్నారు, అదే కోసం మీ టీమ్ లో కూడా పనిచేసే వాళ్ళు ఆల్ పోలీస్ ఆఫీసర్స్ మీకు అన్ని విధంగా సహాయం సహకారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు ఎక్కడక్కడ ఇష్యూస్ ఉంటే కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు, మేము ట్రై చేస్తున్నాము మీ లెవెల్లో రిజాల్వ్ అవ్వాలి. అండ్ ఒకవేళ మీకు విషయం ఉంటే యు ఆర్ ఆల్వేస్ ఫ్రీ టు రిక్వెస్ట్ మీ, రిక్వెస్ట్ మేడం, దట్స్ మేడం ఇక్కడ కొంచెం ఇష్యూ ఉంది, వి షుడ్ బి ఫ్రీ ఇన్ టు డిస్కసింగ్ ది ఇష్యూస్. మంచి జరిగితే ఎవరు కంప్లైంట్ చేయరు, చెడ్డ జరిగినా ఒక చిన్న చెడ్డ జరిగినా హండ్రెడ్స్ లో ఒక చిన్న చెడ్డ జరిగినా దట్ విల్ బి హైలైటెడ్ అండ్ 99.1 విల్ బి సబ్డ్యూడ్. దట్ ఇస్ వాట్ అవర్ డెస్టినీ ఇస్. మనం ఈ విషయంలో టెన్షన్ తీసుకోవద్దు, సార్ మేము చాలా మంచి చేశాము కానీ ఒక చిన్న లోటు పాటు జరిగితే అది ఇంకా పర్సెంట్ పర్ఫెక్షన్ ఇస్ వాట్ ఇస్ రిక్వైర్డ్ ఇన్ సార్. సమ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అండ్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ దెం త్రూ యువర్ మల్టిపుల్ కన్వర్సేషన్స్. విష్ యు ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.